ఏమైంది డాక్టర్? డాక్టర్ చెప్పండి డాక్టర్, నా భార్యకి ఏమైంది డాక్టర్ ప్లీజ్. సివియర్ హార్ట్ అటాక్. 15-20 నిమిషాలు ముందుగా వచ్చినట్టయితే నేను ఏమైనా ట్రై చేసేవాడిని. సారీ. డాక్టర్ అయ్యా, సముద్రానికి వెళ్ళి కరటాల్లో చిక్కుకుంటే వాళ్ళని కాపాడమే ఆయన ఉద్యోగం. కాసేపటికి ముందు మీ అమ్మాయి కరటాల్లో చిక్కుకుంది, అదే సమయంలో ఆయన భార్య గుండె నొప్పితో అల్లాడుతుంది. ఆమెను వదిలేసి మీ అమ్మాయిని కాపాడంలోనే తన భార్యను పోగొట్టుకున్నారయ్యా. ఏమైందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది థియరీ. అది మనసులో పెట్టుకునే ఆ ఎమ్నీషియా పేషెంట్ ని గోపాల్ దగ్గర వదిలేను. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అమ్మా, కులాసాగా ఉన్నావమ్మా? నా కులాసా మాట సరే, నీ కులాసా గురించి నేను తెలుసుకోవాలి. నా మనసులో కొన్ని సందేహాలున్నాయి, వాటి గురించి నేను ప్రశ్నలు వేస్తాను, బుద్ధిగా బదులు చెప్పాలి. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా సరే ఓపిక్గా బదులు చెప్తాను, అది నా కర్తవ్యం. ఇంటికి వెళ్ళాలి, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా. నేనేం అడగాలనుకుంటున్నాడు? నేనేదో కోపంలో వెండు కూచా కాస్త కిటికీ నుంచి బయటకు విసిరేశాను అనుకో, అది వెతి పట్టుకొచ్చి భద్రంగా ఇంట్లో ఉంచక్కర్లేదు. కనయం, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పొదల్లో కనబడితే దాన్ని తీసుకొచ్చాను. మా అల్లుడు పాపం అమ్మా, ఓ ప్రెస్ పెట్టి అచ్చు కొట్టి 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 చీపురు పుల్లలాగా చిక్కుపోయాడు. అతని సంపాదన జాగ్రత్త పెట్టక్కర్లేదు. నాన్నా, ఇంట్లోకి వెళ్దా. ఇగో పళ్ళు, ఒకటి నీకు ఇంకోటి మీ ఆయనకు. మీ ఆయనదే కొంచెం చిన్నదైంది. ఇదిగో ఆయన వచ్చేసారు. నిన్ను వెళ్ళొస్తాను. ఉండు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు మర్యాద, నిన్ను వెళ్ళొస్తాను. ఉండు, మీరిద్దరు మీట్ అయితేనే కదా నీ మంచి మనసు నాన్న అర్థం చేసుకుంటారు. అయితే లోపల ఉంటాను. సరే ఉండు. చూ, మళ్ళీ అరటి పళ్ళ, ఈ రోజు ఎవడొచ్చాడు, ఏం తీసుకుపోయాడు? ఇక్కడికి ఎవరూ రాలేదు, మా నాన్నగారే మళ్ళీ పళ్ళు తీసుకొచ్చారు. బుద్ధిందా నీకు? అసలు ఏమైనా? ఆ రోజు అతను వచ్చి వెండుకూజ ఎత్తుకుపోయాడు కదా, మళ్ళీ అతను నువ్వు నాన్నకి అంటున్నావే? దొరికిందా? ఎలా దొరికింది? నాన్నా, 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 ఏంటి గోపాల్ లోపలికి వచ్చారు, ఎక్కడ కనపడరేంటి? కనిపించలేదా? ఇంకేమైనా కనిపించకుండా పోయాయేమో చూడు. అయ్యో, ఇక్కడ ఇంత ఎత్తుకై 2 దీపస్తంభాలు ఉండాలి. ఏవి? నాకు తెలియక అడుగుతాను. నేను షాపింగ్కి వెళ్ళాలంటే డబ్బు లేదంటారు, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలంటే డబ్బు లేదంటారు, బాబుకి హార్లిక్స్ కొనాలంటే కూడా నెక్స్ట్ మంత్ చూద్దాం అంటారు. మరి రోజు ప్రెస్కి వెళ్ళి మీరిద్దరు ఏం చేస్తున్నారా? పాయల్ బజే. పాయల్ బజేనా? వదిన, బెల్లం ఉన్న చోటికే కండచీమలు చేరుతాయి. మన ప్రెస్కి పక్కన కేరళ ప్రెస్ ఉంది, అక్కడ తిరుచూరు ప్రేమ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి